హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పెద్ద పెద్ద స్క్రీన్ ఉన్న మొబైల్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే పెద్ద పెద్ద స్క్రీన్ ఉన్నప్పుడు మన ఫింగర్ అనేది టాప్కి లేకపోతే ఏదైనా సరే అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి కాస్త కష్టంగా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఇటువంటి ఒక యానిమేషన్ని అంటే ఇటువంటి ఒక లాంచర్ని కనుక మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలా సింపుల్గా మీరు ఏ అప్లికేషన్ అయినా సరే సింపుల్గా ఒక్క ఫింగర్తో ఇలా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో దీన్ని ఎలా సెటప్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీలైనంత వరకు అయితే వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి కంపల్సరీ షేర్ చేయండి, మన ఛానల్కి కాస్త సపోర్టింగ్గా ఉంటుంది. ఇందుకోసం అయితే మనం మొబైల్లో ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ పేరు పుల్మీ యాప్ అనమాట. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన వెంటనే మీకు కొన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వమంటుంది. సో పర్మిషన్స్ మొత్తం మీరు ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్గా చేయాల్సింది ఏంటి అంటే మోడిఫై ఐటమ్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మీకు లెఫ్ట్ అండ్ రైట్ అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్వైప్ చేస్తే మనకు ఏం అప్లికేషన్స్ కనిపించాలి, రైట్ సైడ్ నుంచి మనకు పైకి స్వైప్ చేస్తే ఏం అప్లికేషన్స్ కనిపించాలి అనేది ఇక్కడ మనకు లిస్ట్ కనిపిస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు రైట్ సైడ్ చూసినట్లయితే ఎటువంటి యాప్స్ అనేవి మనకు కనిపించడం లేదు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే కింద మనకు యాడ్ అప్లికేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీని మీద ట్యాప్ చేస్తే మన మొబైల్లో ఉండే అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి సింపుల్గా మీరు ట్యాప్ చేసేయాలి. సో చూడొచ్చు, సో ఇలా మనం టోటల్గా ట్యాప్ చేసేసి ఎన్ని అప్లికేషన్స్ కావాలంటే అన్ని అప్లికేషన్స్ని మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. బాటంలో మనకు యాడ్ అప్లికేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో దీని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు బాటమ్ బార్డర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. టోటల్గా మనకు సైడ్లో ఉండే బార్డర్స్ కూడా ఇలా ఉంటాయన్నమాట, ఇక్కడ నుంచి మనం స్వైప్ చేస్తేనే వచ్చే విధంగా. సో ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇలా మీరు స్వైప్ చేశారంటే సైడ్ నుంచి కాస్త పైనుంచి స్వైప్ చేయండి. ఫస్ట్ కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ తర్వాత మనకు మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. సో ఈ విధంగా మనం స్వైప్ చేస్తూ ఉంటే సో చూడొచ్చు ఇలా మనకు అప్లికేషన్స్ అనేవి వస్తాయి. చూడొచ్చు ఇలా అన్నమాట. సో ఇలా మనం ఏ అప్లికేషన్ అయినా సరే చాలా ఈజీగా యాక్సెస్ చేయడానికి మనకు ఈ అప్లికేషన్ చాలా సూపర్గా వర్క్ అవుతుంది. సో ఒకవేళ మీ మొబైల్ స్క్రీన్ పెద్దగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ అప్లికేషన్ అయితే ట్రై చేయొచ్చు. అంతేకాకుండా మనకు ఈ అప్లికేషన్లో యాడ్ కాంటాక్ట్స్ అనే ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే సో వాటిని కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా అయితే మనం చాలా సింపుల్గా ఇలా స్వైప్ చేస్తూ ఉంటే ఈ మెనూ వచ్చే విధంగా మనం మొబైల్ స్క్రీన్లో అయితే సెట్ చేసుకోవచ్చు, మనం ఇన్స్టాంట్గా ఏదైనా సరే అప్లికేషన్ని సింగిల్ ఫింగర్తో యాక్సెస్ చేయడానికి. సో ఓవరాల్గా పెద్ద పెద్ద స్క్రీన్ ఉన్న మొబైల్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.